బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని కుక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున ప్రశాంత్ నగర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 4 స్క్రాప్ షాప్ తో పాటు 2 ప్లాస్టిక్ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే షెడ్లలో మంటలు భారీగా చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో వాటిలోని సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బందికి ఘటనా స్థలానికి చేరుకుని 5 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో అశోక్ లేలాండ్ వాహనంతో పాటు మారుతి కారు కూడా దగ్ధమైనట్లు కుకట్పల్లి పోలీసులు తెలిపారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున ప్రశాంత్ నగర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 4 స్క్రాప్ షాప్ తో పాటు 2 ప్లాస్టిక్ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే షెడ్లలో మంటలు భారీగా చెలరేగాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, అసలు అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఎంత మేరకు ఆస్తి నష్టం వాటిల్లింది, దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ప్రణయ్? కుకటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున ప్రశాంత్ నగర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు కూడా 4 అక్కడ స్క్రాప్ కి సంబంధించినటువంటి షాప్స్ తో పాటుగా అక్కడ ఉన్న పక్కనే ప్లాస్టిక్ బాటిల్స్ తయారైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అంటూ కూడా అధికారికంగా చెప్తే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక వీటిలో దాదాపుగా కూడా మొత్తం పూర్తి స్థాయిలో కూడా 6 షాపులు ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. స్థానికులు వెంటనే సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకోవడం జరిగింది. 5 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో కూడా ఈ అగ్ని ప్రమాదంలో ప్రధానంగా అశోక్ లీవ్ల్యాండ్ కి సంబంధించినటువంటి ఒక వాహనం, దాంతో పాటుగా మారుతి కారు కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. కూకట్పల్లి పోలీసులు తెల్లవారుజామున జరిగినటువంటి ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తును కూడా చేస్తున్నారు. అగ్ని ప్రమాదం ఏ విధంగా జరిగింది అన్నటువంటి అంశాలపై కూడా ఎంక్వైరీ చేసే పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ప్రధానంగా 5 ఇంజన్లు మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఒకే ప్రాంతంలో 6 షాపులకు సంబంధించినటువంటి అగ్ని 6 షాపులు ఒకేసారి అంటుకోవడంతో కొంత అగ్ని ప్రమాదం పెద్ద ఎత్తున జరిగింది, పెద్ద ఎత్తున సంభవించింది అని చెప్పుకోవాలి. అయితే పెద్ద ఎత్తున సంభవించినటువంటి అగ్ని ప్రమాదాన్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు 5 ఫైర్ ఇంజన్లను పిలిపించడం జరిగింది. కూకట్పల్లితో పాటుగా ఇతర సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఫైర్ ఇంజన్స్ కూడా అక్కడికి తెప్పించడం జరిగింది. వాటికి మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఇంకా కొనసాగుతూనే ఉంది. అందులో నుంచి మంటలు చెల్లరేగుతున్న నేపథ్యంలో మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఉన్నత అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే దాంతో పాటుగా ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలను కూడా వెతికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా అగ్ని ప్రమాదం జరిగింది అన్నటువంటి అంశాలపై కూడా పోలీసులు ఎంక్వైరీ చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మొత్తంగా అక్కడ ఒక అశోక్ లీవ్ల్యాండ్ కి సంబంధించిన ఒక వాహనంతో పాటుగా మారుతి కారు కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమైనట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తాం. క్లూస్ టీమ్ ద్వారా కూడా కొన్ని డీటెయిల్స్ సేకరించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. దాంతో పాటుగా సరౌండింగ్స్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా కొంత పరీక్షణలోకి తీసుకొని అక్కడ జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా సేకరించే ప్రయత్నం చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నప్పటికీ 4 షాపులు స్క్రాప్ కి సంబంధించి ఉంది. దాంతో పాటుగా 2 షాప్స్ మాత్రము ప్లాస్టిక్ బాటిల్స్ తయారైనటువంటి షాప్స్ గా గుర్తించడం జరిగింది. అయితే ఈ రెండింటికి సంబంధిత ప్రమాదం కనుక 2 ఎట్ ఏ టైమ్ లో కూడా ధ్వంసమైన నేపథ్యంలో మంటలు కొంత ఎక్కువ శాతం చెలరేగాయంటూ కూడా చెప్తున్నారు. మొత్తం పెద్ద ఎత్తున కూడా అగ్ని సంబంధించిన నేపథ్యంలోనే వాటిని అదుపులోకి తీసుకొచ్చేందుకు కొంత సమయం పట్టినప్పటికీ కూడా ఎటకెలకు దాంట్లో ఎవరైనా ఉన్నారా అన్నటువంటి యాంగిల్ కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తూ దర్యాప్తు చేసిన పరిస్థితులు కనబడుతున్నాయండి. థ్యాంక్ యూ. ఉదయం 5:30-5:40 ప్రాంతంలో ఈ స్క్రాప్ గోడంలో ఫైర్ అయినటువంటి సమాచారం అందుకొని ఫైర్ సర్వీస్ నుంచి ఆపుగా 7 వెహికల్స్ నోట్ అవడం జరిగింది. స్పాట్కి వచ్చేప్పటికీ ఫైర్ ఉధృతంగా ఉండి ఫైర్ దిశ వ్యాపించేటువంటి అవకాశం ఉండడంతో వాళ్ళు కష్టం మీద అన్ని వెహికల్స్ని వాడి ఫైర్ కంట్రోల్ చేయడం జరిగింది. దాంతోపాటు డిఆర్ఎఫ్ టీమ్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. టోటల్గా ఫైర్ అయితే కంప్లీట్గా ఎక్స్టెన్స్ అయిపోయింది. ఎక్స్టెన్షన్ కానీ లేదా క్యాజువాలిటీస్ కానీ జరిగింది. ఉదయం 5:30-5:40 ప్రాంతంలో ఈ స్క్రాప్ గోడౌన్లో ఫైర్ అయినటువంటి సమాచారం అందుకొని
ఫైర్ సర్వీస్ నుంచి ఆపుగా 7 వెహికల్స్ టర్న్ అవుట్ అవడం జరిగింది. స్పాట్కి వచ్చేప్పటికీ ఫైర్ ఉధృతంగా ఉండింది. ఫైర్ దిశలో వ్యాపించేటువంటి అవకాశం ఉండడంతో వాళ్ళు కష్టం మీద అన్ని వెహికల్స్ని వాడి ఫైర్ కంట్రోల్ చేయడం జరిగింది. దాంతోపాటు డిఆర్ఎఫ్ టీమ్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. టోటల్గా ఫైర్ అయితే కంప్లీట్గా ఎక్స్టెన్స్ అయిపోయింది. ఎక్స్టెన్షన్ కానీ లేదా క్యాజువాలిటీస్ కానీ ఉదయం